వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే. ఏంటి సార్, మొత్తానికి రంగు తెచ్చిన చిచ్చు అన్నట్లు కనపడతా ఉంది వారాహి యాత్ర గురించి, అదే వారాహి రథయాత్ర గురించి మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారిది. కొద్దిమంది అనే మాట ఏంటంటే ఈ రంగు అనేది మారకపోతే యాత్రకే బ్రేకులు పడే విధంగా ఉండబోతా ఉంది అని అంటా ఉన్నారు. అసలు ఏంటి ప్రతిపక్షాలకి, అంటే అటు టీడీపీకి అధికార పక్షమైన వైసీపీకి ఎందుకంత ఈ యాత్ర మీద అంత ఫోకస్? ఏంటి, ఒక సినిమాలో రంగు పడుద్ది అని ఉంటుంది, అంటే మామూలుగా చాలా ఫ్రీక్వెంట్గా ఒక అతను వాడుతూ ఉంటాడు కమెడియన్. సో అట్లా రంగుకు సంబంధించిన వ్యవహారాలు, అంటే ఆ వెహికల్, అంటే ఎన్నికల ప్రచారం కోసం వాడదలుచుకున్న, పవన్ కళ్యాణ్ వాడదలుచుకున్న వెహికల్కు ఏ రంగు ఉండాలి, ఏ రంగు అసలు ఉండకూడదు అని డిసైడ్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే ఆర్టీఏ వాళ్ళు. ఓకే, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు చేయాలి. దీనికి సంబంధించి సెంట్రల్ మోటార్ వెహికల్స్ సంబంధించిన యాక్ట్స్ కొన్ని ఉన్నాయి, అట్లాగే రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్న చట్టాలు ఉన్నాయి, అంటే మోటార్ వాహన చట్టాలు అంటాం కదా, ఆ చట్టాల ప్రకారము ఈ రంగు నిషిద్ధమా, అంటే బ్యాన్ అయి ఉందా, అది కేవలం ఆర్మీ వెహికల్స్కే వాడాలా లేదా అనే దానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు కొంతమంది కొన్ని ఛానల్స్లో కొంతమంది దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు, ఇది రిటైర్డ్ ఆర్టీఓలు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ పర్టికులర్గా ఆలివ్ గ్రీన్ ఏదైతే రంగు కలర్ ఉందో, అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన వారాహి వెహికల్కు ఆయన వేసిన రంగు, ఇది ఈ రంగు వాడకూడదు మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎక్సెప్ట్ ఆర్మీ అని, అంటే రక్షణ రంగానికి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వాడడానికి వీలు లేదు అని ఫలానా చట్టం చెప్తోందని కూడా ఆయన చెప్తున్నారు. 132 ఏదో సమ్ సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద. మాట ఏంటంటే సార్, ఇది అంటే ఎక్కడైనా సరే ఇది జస్ట్ ఫోటోలలో చూసారు, వీడియోలో చూసారు, ఏదైనా సరే కొంచెం ఆ కలరింగ్ అనేది మనకి వేరేలా కనబడుతుంది, డైరెక్ట్గా ఆ వెహికల్ చూస్తే మేము చెప్పగలము అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అది అంటే ఆర్టీఓ దగ్గరికి వెళ్ళలేదా? సో ఏంటి అక్కడికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా కూడా మరి గుర్తింపు వచ్చేసిందా? కాదు కాదు, అంటే ఏంటంటే వెళ్ళాలి, నాకు తెలిసి వెళ్ళలేదు అనుకుంటున్నాను. వెళితే ఈ పాటికి వాళ్ళు ఖచ్చితంగా, ఇప్పుడు కొంతమంది ఆర్టీ, అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి సంబంధించిన ఆఫీసులలో పనిచేసే సీనియర్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇది ఓ ఆర్మీ వాడే రంగు కనుక అది మా దాకా వస్తే, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదే సంథింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఒక వెహికల్ని తీసుకొని ఆయన తన రథానికి ఎట్లా ఉండాలి అరేంజ్మెంట్స్ అనేవి ఆయన అన్నీ సమకూర్చుకొని దాన్ని తయారు చేసుకున్నాడు, అంతే కదా. దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వగేరా అంతా కూడా ఆయన ఎట్లా అనుకూలంగా ఉంటుంది ఏంటనేది ఆయన హై ఎండ్ టెక్నాలజీ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, లేకుంటే పవర్ లిఫ్ట్ అంటాం కదా పైకి టాప్ మీదకి వెక్కడానికి సంబంధించింది కావచ్చు, అవన్నీ కూడా ఆయన ఆ వెహికల్ని తయారు చేసుకున్నాడు ఒక రథంలాగా. అయితే గతంలో 1983 ప్రాంతాల్లో ఎన్టీ రామారావు వాడిన వెహికల్ కూడా అదే రంగు, ఓకే, ఇంచుమించు దాదాపుగా ఇదేమో పక్కాగా ఆర్మీ వెహికల్ లాగానే ఉంటుంది, అదే మన ఫోటోలు చూస్తుంటే విజువల్స్ కానీ ఫోటోలు కానీ అట్లా ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు దీన్ని ఇప్పుడు దీనికి సంబంధించి అభ్యంతరాలు చెబితే అప్పుడు నిజంగానే ఇంతకుముందు మీరు అడిగినట్టు ఈ యాత్రకు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏంటి, ఆయన ఆ వెహికల్కు కలర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే వైసీపీ మన మాజీ మంత్రి పేరు నాని ఇంకా కొంతమంది మాట్లాడినటువంటి సెటర్ వేశారు వాళ్ళు పసుపు రంగు వేసుకోవచ్చు కదా అని, అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే టీడీపీ దాంట్లో ఉన్నాడు ప్యాకేజ్లో అనేది వాళ్ళు ఆరోపణ అనుకోండి. బట్ ఇప్పుడు పొలిటికల్గా వైసీపీ కానీ టీడీపీ కానీ ఇంకొక పార్టీ కానీ దీనిపైన ఈ కలర్ పైన ఇంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు, రియాక్ట్ కావాల్సిన వాళ్ళకి రియాక్ట్ కాలేదు. సార్ గతంలో మామూలుగా మొన్నటి వరకు కూడా మనం కొన్ని జీపులు ఉండేవి సార్, సో వాటికి ఈ కలరే ఉండేది, అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్కి కూడా కొంచెం ఇంచుమించు ఇదే కలర్ లాగా కనపడేది. సో అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే పూర్తిగా అదే కలర్ అనేది కాకుండా కొంచెం దానికి అటు ఇటు షేడ్స్ మారినా కూడా పర్వాలేదు అంటా ఉన్నారు. అంటే పూర్తి కలర్ మార్చకపోయినా వాళ్ళు అబ్జెక్షన్ చేశారంటే లైట్ షేడింగ్ ఏదైనా మార్చుకుంటారా? అంతే కదా, మార్చుకోవాలి తప్పదు. ఒకవేళ నేను అదే చెప్తున్నాను, ఇది పొలిటికలైజ్ చేసేస్తున్నాను, దీన్ని రాజకీయ రంగును రుద్దుతున్నారు ఆ వెహికల్కి. నేనేమంటున్నానంటే ఈ రంగు బ్యాన్ అయిందా, అంటే ఈ రంగు మిగతా వాళ్ళు వాడకూడదా, ఆర్మీ మాత్రమే వాడాలా, అంటే డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు మాత్రమే వాడాలా, మిగతా వాళ్ళు వాడకూడదా అని కనుక ఉంటే అది వాళ్ళు అబ్జెక్షన్ చేసి అబ్జెక్షన్ రైజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా కలర్ మార్చుకోవడానికి అవసరం అవకాశం ఉంటుంది. అయితే నేను అనుకున్నది ఏంటంటే నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఆ వెహికల్కు
అటువంటి కలర్ సరే ఆయన ముచ్చటపడి పెట్టుకొని ఉంటాడు, అది కాదు సమస్య ఏంటంటే ఆయన పార్టీ ఫ్లాగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది హాయిగా వైట్ అండ్ మధ్యలో ఒక నక్షత్రం లాగా ఉంటుంది, రెడ్ కలర్ ఇది ఉంటుంది కదా, అది బ్రహ్మాండంగా ఉంటుంది వెహికల్కి అసలు. ఎందుకంటే పార్టీ జెండా కనిపించడానికి ఉంటుంది, గుర్తు ఉంటుంది, కలర్స్ కూడా బాగుంటాయి రెడ్ అండ్ వైట్. మరి ఆయన సరే ఆలివ్ గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ ట్వీట్ చూసారా మీరు? ఆ ట్వీట్లో ఏమన్నాడు, ముందు నా సినిమాలు విడుదల కాకుండా చూశారు, ఆ తర్వాత నన్ను నేను విశాఖపట్నం వెళితే నన్ను అక్కడ హోటల్ గది నుంచి బయటకు రాకుండా చేశారు, వెహికల్ నుంచి బయటకు రాకుండా చేశారు, మంగళగిరిలో ఇబ్బంది పెట్టారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నా వెహికల్కి సంబంధించిన రంగు విషయంలో వివాదం చేస్తున్నారు, చివరికి అసలు నేను ఊపిరి పీల్చుకోవాలా వద్దా అని అన్నాడు. షర్ట్ను హ్యాంగ్ చేస్తూ వేలాడదీస్తూ ఇంతకు ఈ ఆలివ్ గ్రీన్ షర్ట్ నేను వేసుకోవాలా వద్దా, వైసీపీ ఇందుకు అనుమతిస్తుందా లేదా అని కూడా పవన్ కళ్యాణ్ అడిగాడు. పవన్ కళ్యాణ్ అడిగే దాంట్లో అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాన్ని అధికార పార్టీ బాగా ఒక ప్రచారం లాగా అందులో అంటే వివాదాస్పదమైన ప్రచారానికి పూనుకుంది పక్కాగా. ఎందుకంటే మీరు వైసీపీ నాయకుల స్టేట్మెంట్స్ అన్నీ చూడండి, వెహికల్ రంగు గురించి మాట్లాడుతున్నారు. అట్లాగే నువ్వు ఈ వెహికల్ రథయాత్ర చేస్తే అధికారంలోకి వస్తావా, లేకుంటే ఇట్లా అంటే ఆలివ్ గ్రీన్ తోని వస్తే మేమేమైనా భయపడతామా, ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే ఎక్కడో చోట వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు అనేది మనకు అర్థం కాదు. వాళ్ళు అనవసరం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఎంత బలం ఉంది, ఆయనకుంత ఆయనకున్న బలగం ఏంటి అనేది తేలడానికి టైం పడుతుంది. సో ఎన్నికలు ఎట్లాగో రాబోతున్నాయి, 17-18 నెలలు అనుకోండి. ఈలోగా జరగవలసింది ఏంటి, ఎవరి క్యాంపెయిన్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు ఎవరి పద్ధతులు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాల పేరుతో వెళుతూ అక్కడ మళ్ళీ పొలిటికల్ రాజకీయ ప్రసంగాలు చేస్తున్నాడు. అట్లాగే మీకు చంద్రబాబు ఆల్రెడీ క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నాడు. సరే పవన్ కళ్యాణ్ తన పద్ధతిలో తన వెహికల్ను తయారు చేసుకున్నాడు. పైగా పవన్ కళ్యాణ్ది ఒక స్టాండర్డ్ ఇది ఉంది. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు ఏంటంటే, నేను ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెట్ చేస్తా అంటాడు. సో అట్లాగే ఆయన వెహికల్ విషయాలు కూడా ట్రెండ్ సెట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా ఇప్పటిదాకా అంటే 83 ఎన్టీ రామారావు నుంచి ఇది మొదలైంది. అంటే చైతన్య రథము అనేది ఒక రథం ఉండాలి, అంటే నథింగ్ బట్ బస్సు ఆర్ వెహికల్ అనండి. సో అందరూ వాడారు, చంద్రబాబు వాడాడు అండ్ మీకు వైఎస్ రాజశేఖర్ వాడాడు, చాలామంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఏంటంటే సపరేట్గా ఒక వెహికల్ అంటూ ఉంటే దాంట్లో అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి కదా. సో జనరల్గా సో వెహికల్స్ వాడతారు. అది కాకుండా కూడా వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి కానీ పడుకోవడానికి క్యారవాన్ వెహికల్స్ కూడా ఇవాళ రేపు వచ్చేస్తున్నాయి, ఆధునికంగా వచ్చేసాయి. సమస్య ఏంటంటే వైసీపీ కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలు చెప్పిన తర్వాత లేదా ఆయన పొలిటికల్గా ఏమైనా కామెంట్స్ చేస్తే దాన్ని కౌంటర్ చేస్తూ మాట్లాడచ్చు. కానీ ఆయన ఒక వెహికల్ను తయారు చేసుకొని ఇప్పుడు రేపు నెక్స్ట్ అంటే షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ నేను చదివాను మన ఇదే తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి చాలా పాపులర్ టెంపుల్ అది. సో అక్కడికి వెళ్ళి పూజలు అవి చేసిన తర్వాత ప్రధాని ప్రారంభిస్తాను ప్రారంభిస్తాడు పవన్ కళ్యాణ్ అని వచ్చింది. సో ఆ సమాచారం నిజమే కావచ్చు. అయితే ఒకవేళ ఇన్ కేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అథారిటీ వాళ్ళు కనుక అబ్జెక్షన్ రేజ్ చేస్తే ఏదైనా కారణం చేత, సో అది ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుంది. సో కనుక అంటే వెహికల్ నంబర్ కూడా మనకి ఇంకా దాంట్లో ఎక్కడ కనిపించలేదు కనుక చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. సో చేసినప్పుడు ఎందుకంటే దాంట్లో ఉన్న ఇతర హంగులు వగేరా దాంట్లో సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఒకటి ఉంటుంది, పర్టికులర్ ఒక సెక్షన్ ఏంటంటే ఈ వెహికల్ నేను ఇట్లా తయారు చేశాం, మేము తయారు చేసిన తర్వాత ఇది ఈ వెహికల్ వల్ల వెహికల్ బయట వేరే ఇతర మనుషులకు కానీ అట్లాగే దీంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ప్రమాదం లేదు అనేది కూడా ఒకటేదో సంథింగ్ వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది మ్యానుఫ్యాక్చరర్స్ అంటే వెహికల్ మ్యానుఫ్యాక్చర్ కాకుండా మ్యానుఫ్యాక్చరర్ కాదు, మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ కాకుండా ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేశారు కదా వెహికల్ని, ఇంకా దాన్ని తయారు చేశారు కదా ఒక రథంలాగా తయారు చేసి ప్రొడక్ట్ తయారు చేశారు కనుక అది దాని ఒక నిబంధన కింద ఏదో ఉందని చెప్తున్నారు, అది కూడా చెక్ చేయాలి ఏం జరగబోతుంది అనేది. ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా అసలు ఈ రంగు గొడవలు ఇవన్నీ కూడా ఇది పొలిటికల్గా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి లేకుంటే పవన్ కళ్యాణ్ వివాదంలోకి తీసుకురావాలి అనే ఒక కాన్సెప్ట్ తప్ప
మీకు రాజకీయంగా ఏం కనిపించట్లేదు కదా, మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏం చెప్తోంది ఏమిటి? ఇప్పుడు కొన్ని బ్రాండెడ్ అంటే దీనికి కౌంటర్గా వీళ్ళు కూడా నాదెండ్ల గారు అన్నారు కదా, అంటే మీలాగా మేమైతే ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసుకోలేదు, మళ్ళీ హైకోర్టు అక్షింతలు వేసిన తర్వాత మార్చలేదు, మేము అన్ని ఏ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్న తర్వాతనే వేసాము అని అంటే ఆల్రెడీ వాళ్ళ ముందుగానే దీని గురించి జాగ్రత్త తీసుకుని ఉంటారా? ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళు ఈ కలర్ ఓకే అని ఎవరో సంథింగ్ ఎక్స్పర్ట్స్ లేదా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కనుక చెబితేనే బహుశా వాళ్ళు ఇది వేసి ఉంటారని అనుకుంటున్నాను అయితే. అంటే నాదెండ్ల మనోహర్ అంత చాలా కాంక్రీట్గా చెప్తున్నాడు, మీలాగా కాదు, మీరు హైకోర్టుతోనే ముట్టికాలు వేయించుకున్న తర్వాత కలర్స్ మార్చడం కాదు, మేము మాకు అన్నీ తెలుసు, చట్టాలు మీకంటే బాగా తెలుసు అని ఆయన అంటున్నాడంటే మరి చాలా అథెంటిక్గానే చెప్తున్నాడు మనం అనుకోవాలి. ఇంకొకటి కూడా ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి చాలా, ఇది ఫోర్ వీలర్స్ సంబంధించిన వెహికల్స్ ఏవైతే వస్తున్నాయి మార్కెట్లోకి, అసలు ఆ కంపెనీసే ఆఫర్ చేస్తున్నాయి ఇప్పుడు ఎవరికి కస్టమర్స్ని ఆఫర్ చేస్తున్నారు, ఏ టీమ్ మీకు ఏ రంగు కావాలి అని వాళ్ళు అన్ని రకాల రంగులు వాళ్ళు ఇస్తున్నారు. సో మనకు గచ్చకాయ రంగు కావాలా లేకుంటే ఆలివ్ గ్రీన్లో ఇంకా కాస్త బెటర్ కలర్ అంటే దాన్ని ఏమంటాం సమ్ ఏదో రకంగా అంటే అది కొంచెం షైనింగ్ వచ్చేలాగా ఉండేటట్టుగా చేయాలి, ఇట్లా అంటే వాళ్ళు అంటే కస్టమైజ్డ్ అంటారు దీన్ని, కస్టమైజ్డ్ వెహికల్స్ వస్తున్నాయి కదా ఆల్రెడీ కంప్యూటరైజ్డ్ కలర్స్ వచ్చేసాయి చేంజ్ చేయొచ్చు. నేను ఏమంటుంటే ఫైనల్గా బహుశా ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దాకా వెళితే వాళ్ళు కనుక ఏదైనా అభ్యంతరాలు లేవదీస్తే కలర్ కొంచెం అటు ఇటుగా మార్చుకునే అవకాశం. ఈ ఈ ప్రచార రథం చూసి ఈ విధంగా కంగు తింటా ఉన్నారు అని అంటే ఇంకా ప్రచారం ఏ రేంజ్లో ఉండబోతామని సార్ జనసేన ప్రచారం? ఇప్పుడు జనసేన ప్రచారం, జనసేన ఇప్పుడు ఆయన వారాహి వెహికల్లో వెళ్ళకపోయినా మామూలుగా ఇంతకుముందు ఎట్లా వెళ్ళినా కూడా ఆయనకు మినిమం గ్యారంటీ అయితే ఉంది, ఏది జనం రావడం అనేది అందులో ఎవరికి సందేహం లేదు. అంటే ఒకటి పవన్ కళ్యాణ్ ఉన్న ఒక స్టార్డమ్, జనాలకు ఆకర్షణ ఉంటుంది, సినీ గ్లామర్ ఉంటుంది అండ్ ఇమేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన వాగ్దాటి కూడా పెరిగింది, అంటే మాటల్లో పంచ్ ఉంటుంది. సో ఈ కారణాల వల్ల జనం అనేది ఆటోమేటిక్గా వస్తారండి, అందులో సందేహం లేదు. సహజంగానే ఇప్పుడు ఇటువంటి ఒక వెహికల్ తీసుకొని వెళితే అంటే దాని డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. సో యాజ్ యూజువల్గా ఆ వెహికల్ ఎక్కడికి వెళ్ళినా కూడా వెహికల్ భారీ యుద్ధ ట్యాంకర్ చూసినట్టుగా ఉంది, అది చూస్తూ ఉంటే అది దానికి తోడు అక్కడ వాళ్ళు సర్దార్లు అక్కడ రావడము ఆ ప్రోమో ప్రోమో అది అంటే సినిమా వాళ్ళు కనుక బహుశా కొంతమందిని అట్లా వాడారేమో అని అనుకుంటున్నాను నేను. కొంతమంది ముందు అటు ఇటు కబాబ్తో మార్చింగ్ అంటారు దాన్ని, పోలీస్ మార్చింగ్ అంటారు. సో అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎట్లా వెళ్తాయి అంటే యుద్ధ ట్యాంకులు వెళ్తున్నప్పుడు రోజు అట్లా ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా సైన్యం ఉంటారేమో ఇంకా ఆయనకు రక్షణ తప్పకుండా. ఇప్పుడు ఆయన ఓన్ వాళ్ళైతే ఉంటారు కదండి, మామూలుగా సినిమా వాళ్ళకు ఇది బోన్సెస్ అంటారు వాళ్ళు ఉంటారు అండ్ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ కూడా ఉంటుంది ఎట్లాగూ. సో అది కాకుండా కూడా ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాడు కనుక సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయొచ్చు అవసరమైతే. రేపు లేదు స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా మా ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు అని ఆయన కనుక అనుకొని ఏదైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళు సిఆర్పిఎఫ్ లాంటి ఫోర్సెస్ని ఒక టీమ్ని ఇవ్వచ్చు, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సెంట్రల్ నుంచి అయితే మంచి బందోబస్తు అయితే ఉండబోతూ ఉంది, ఎందుకంటే ఇప్పటికీ అంటే మనకు కొన్ని ఘటనలు మాట్లాడితే హైదరాబాద్లో ఇంటిపై దాడి జరిగింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి, తర్వాత అది ఎందుకు జరిగింది ఏంటనేది దానికి వివరణ వచ్చాయి, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు విశాఖలో ఏ విధంగా జరిగిందో మనం చూసాము. ఇట్లాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని భద్రత పరంగా అయితే చాలా కట్టుదిట్టంగా ఉండబోతా ఉందని తెలుస్తోంది. అంటే ఆ భద్రత పరంగా ఆయన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, అంటే సొంతంగా కొన్ని చర్యలు తీసుకోవాలి, ఓన్గా కూడా కొంతమందిని పెట్టుకోవాలి బౌన్సర్స్ వగేరా, ఇది కాకుండా మళ్ళీ మినిమం కొంతమందిని అయితే గవర్నమెంట్ ఆర్గనైజ్ వాళ్ళని అసైన్ చేస్తుంది, కొంత ఉంటుంది అదే పోలీసు మెన్ ఉంటుంది అయితే. అంటే ఇది కాకుండా సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారా లేదా అనేది వేరే విషయం. బట్ ఎనీహౌ ఇప్పుడు అసలు ఆ రథం తయారీకి ముందు, రథం తయారైన తర్వాత రథం రంగు దీనిపైన మొత్తం అంతా ఇప్పుడు చర్చ డైవర్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏమిటి, లేకుంటే
ఎవరెవరు ఎటువంటి రోల్ పోషిస్తున్నారు, ముందుగానే ఈ యాత్రకు మంచి ప్రచారం అయితే దొరికింది సార్, బ్రహ్మాండంగా దొరికింది. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఊహించిన దానికంటే ఎక్కువ ప్రచారం వెహికల్ రంగుతోటే వచ్చేసింది. చూద్దాం సార్, ఇప్పుడు ఈ వెహికల్ తోనే ఇంత ప్రచారం జరిగింది అంటే రేపు పొద్దున ఆయన ఈ ప్రచారాల్లో పాల్గొంటే జనసేనకి మరింత బలం పెరిగే విధంగా ఉండబోతా ఉంది. సో ఎట్లా ఉండబోతా ఉంది చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.